డిస్కో రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు సరోజనమ్మ ఒగ్గుకట్ట ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ జానపదుల బిడ్డ జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథకులు మిద్దే రాములు సహాయకులు కంబళ్ళ ఆయిలయ్య ఒక్కరి వెంకటి ఒక్కరి వేదరు ఈర్కల పోచయ్య నిర్వహణ కనూరే యాదగిరిరావు పర్యవేక్షణ కనూరే అనిల్ కుమార్ సునీల్ కుమార్ మొదటి భాగము ప్రారంభం అరి 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 బ్రహ్మాండమా లోక సంచారి మద్దులు మారెల్లు మానేటి గడ్డ మరవన్న తల్లి ఇది చెప్పిన వాట ఇరణ మండ్లు బుద్ధి చెప్పిందాన పూనంచారి అమ్మవారు పార్వతి పదివేల దండమే దండవు నారాయణో దాపరమందే దండవు నారాయణో దాపరమందే రామ రామకించదాతాలే రామ రామ చెప్పబోయే కాదాల రామ రామ ఎన్ని తప్పులు నాగానే రామ నేను మన్నించి ప్రవారయ్య రామ అయ్య మాకు తండ్రులున్నారయ్యా రామ నేను కొల్లవన్ని కాదు రామ అయ్య కాదు గచ్చగట్టాలేదు రామ నేను కథన మందు శివుడే లేది శివనందుల కోట పార్వతమ్మయే లేది పంచన్నగిరుడే ఓ రామ రామ సరోజనమ్మ కథ రామ రామ వై రామ 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 అయ్యో రామ రామ వై రామ 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 అరే ఎండి కొండ పౌడి కొండ రామ రామ కంటుడు కౌరి మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు కండివాడు రా శంకరుడు
వారు పార్వతీదేవి రామో రామ జగజ్జనిలోకమాత భవాని భక్త చింతామణి భ్రమరంభ శాంభవి ఆదిశక్తి రామ వారు రామ రామ పార్వతి పరమేశ్వరుల భక్తులుంటారు అందులోపల పుష్కపూరి పట్నమేల పుష్కపూరి పట్నమేల రాజులెవరున్నారు రాజెవరున్నారమ్మా దండివాడు వరదారారు వరదరాజు వారి ఉన్నది అర్దాసు దారి దేవి సక్కరొక్క రాజు ఉన్నాడు రాజ్యం పెద్దదున్నది దేశం పెద్దదున్నది ఎదుచిత్త పట్టణం కూడా ఎనభై ఆవిడున్నది అట్టదారి పట్టణం కూడా అరవై ఆవిడున్నది జామజాము పట్టణం కూడా జాగంట మోగుతున్నది పొద్దుచిత్త పట్టణం కూడా ఉన్న అలంగాడి ఉన్నది మాపుచిత్త పట్టణం కూడా మళ్ళీ అలంగాడి ఉన్నది రాజ్యం పెద్ద పెద్దది ఉన్నది దేశం పెద్ద పెద్దది ఉన్నది చూడయండి మేడదిగి చూడ బంగారు మేడలు మానసాది మేడలు హరి మేడలు లక్క మేడలు బతుకు బంగారం బాగానే ఉన్నది ఒకనాడు వెళ్ళలేకపోయే నారాయణ మగ బాధ లేకపోయే నారాయణ పిల్లలు లేని ఓ దేవుడు పిల్లలు లేని ఓ దేవుడు పీరీల కొట్ట మాట నారాయణ పీరీల కొట్ట మాట నారాయణ బాలాలు లేని బాలాలు లేని బర్లా కొట్ట మాట ఓ నాయన కొట్టం బాలల్లే నిల్లు బర్ల కొట్టం ఆట ఆడి ఇళ్ళ లేకుంటే అడగ దోసం కూరాడు లేకుంటే కూసుండ దోస ఎన్ని ఉన్నా కానీ ఏమి ఫలము అడి దయపుట్టి అవతారం ఎత్తినప్పుడు అమ్మాని పిలిపించుకునే భాగ్యం నాకు లేక అమ్మ అమ్మాని పిలిచేది మాట లోపల ఎంత కమ్మదనము ఉంది పిలువను పిలువను మదిపుల కించను ప్రేమను వర్షించి ఆయాసములో ఆనందములో పలికే తొలి పలుకు అమ్మా అమ్మన్న పిలిపేమో నారాయణ అమ్మన్న పోతినయ్యావో దేవుడు నేను ఎక్కడ వదనని ఆ బాలరా అటువంటి యొక్క వరదరాజు భార్య ఆగో వరదరాజు భార్య అమ్మవారు అర్ధ సుందరి దేవి నా కలకల కలకల కంట తడ పెడుతున్నది ఓ లోకులారా ఎదురైన గుండుకు మక్కింది ఎదురైన బండకు మక్కింది దేశ దేశాలు తిరిగింది ఎన్ని రాజ్యాలు తిరిగినా ఎన్ని గుళ్ళకు మక్కినా కానీ ఒక అడవిల్ల లేదు మగ బాధ లేదు ఇక నా ప్రతికర్తమాయే ఎందుకని కోని భర్త దగ్గరికి వచ్చి నా పదిళ్ళ పప్పది బట్టి ఐదేళ్ల ఆరతి బట్టి ఇక నేను ఉండనంటుంది అర్ధ సుందరి అయ్యయ్యోనే నా దూడ అయ్యయ్యోనే నా దూడ దాయి దాయి నా దూడ అయ్యో దాయే గల్ల నా దూడ మాడి పుట్టుకాముడు తేను లవ్ బాధలుంటాయి ఇక మొగొల్ల పుట్టుబడి అది రాజులా పుట్టుబడి ఇక ఆడిదాయి పుడితే ఇక అవుతారా ఎత్తుతే ఇప్పటికైనా అప్పటికైనా గాని మొగొల్ల పుట్టువాడి రాజ పుట్టువాడి ఆడళ్ళ పుట్టువాడి అదృష్టహీనము ఆడిదాన్నే గొడ్డుది గొడ్డుదంటారు గాని మొగోన్ని గొడ్డు కనబోరు పది మంది లోపాల ఏముంది ఎందుకు ఇక మగ పిల్ల లేపాయే ఆడి బాల లేపాయే వల్ల వల్ల బాలరు గోడున్నా బాలారా అయ్యో అడి బాల గోరేనా నారాయణ అటువంటి అర్ధ సుందరి ఎప్పుడైతే కలకల 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 కంట తడబెట్టిన ఆ వరదరాజు ఏమన్నాడు బామ కులంగికుల సగి ఆ మగవా నా భార్య ఆగో ఏడితే మనకెవ్వరు కన్న రారు తూడిసినా మనకెవ్వరు రారు నిజంగా నీవు పరమ పతివ్రతవే అయినా గాని నేను రాజ్యం ఏలుకుంటేనే ఉంటా పిల్లల మీద నీకు బాగున్నది పిల్లల మీద నీకు ప్రేమ ఉన్నది ఇక్కడికి దగ్గర ఆగో శివ శంభుని గుళ్ళనే గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళల్లో పూజలు కట్టి భగవంతుణ్ణి ఏడుకుంటే మనకు కొడుకుల వరం బిడ్డల వరం ఇస్తే ఆనందంగా రాజ్యం ఏలుదాము లేకపోతే పోతే శంకరుని దగ్గరికి చేరబోదామంటున్నాడు ఆ వరదరాజు మొగరాజ్
అయోధ్య తీసుకున్నది అరద సుందరి దేవి తడివేడి తానాలు ఆ తానాలే చేరా శివశంభుని గుళ్ళల్ల పోయేటల్ల కల్ల కాపులాది కౌసువరి కాళ్ళ వంటి పిక్కలాది కౌసు పిక్కల వంటి ఎండి సుట్ట వట్ట పెట్టుకొని బంగారు తట్ట పట్టుకొని ఎర్వక ఎర్వ సుందరి దేవి ఓ ఎనక ఓ ఇక్కనక వరద సుందరి దేవి అబాల కౌసును ఎత్తి పోతా ఉన్నారు గుల్లాను శుద్ధి పెట్టవట్టేనా గుల్లాను శుద్ధి పెట్టవట్టే ఓరి కందానా గుల్లారే గడగొప్పుతున్నాడు గంధాన గుళ్ళను గడగుప్పింది ఎదుమై సచ్చి ఎదురు కాల్చింది పందు బండారి పారబోచి వంటి కాలు మీదారో తపసుల్లే వట్టేనా వరదా సుందరి దేవే ఉన్నది ఓమంటాది ఓంకారం అంటాది శివుడాని బుద్ధి నాకే ఉన్నది ఓ శివుడా నీవు గిట్ట సంతానం ఇచ్చిన బ్రతుకుతా లేకపోతే నీ గుళ్ళకు రౌతు తోటి నేను తల కాయ పట్టుకోని ఇక్కడనే మరణమైతే అంటుంది వరద సుందరి దేవి ఆ తల్లి అఘోర విల్లు వండి తపస్సు పడితే నాటి కాలం సత్యకాలం ఉన్నది ఊగని గంటలు ఊగినే మోగని గంటలు మోగినే మిన్ను కౌరు కప్పింది మీరు సుల్ల వర్షం గురించి అదో లోకమంతా ఏకమైపోయేటల్ల కల్లా శంకరుడు వారి చేతుల అందరి వేసుకొని చూచా అబ్బబ్బా ఎవరిది శోకమని చూచటల్ల కల్లా ఓ కాకిదా గద్దదా పిట్టదా ఎద్దుదా మన నచ్చగంద బుచ్చగంద అరిదేశదా పరిదేశదా జంగముదా దాసరిదా ఎవరిదో సూత్తనని అరిచేతలో పంతవరమని చూస్తున్నాడు ఆ శంకరుడు అగచూడు మగచూడు ఎవరో కారు భూలోక నగరం లోపల అటువంటి ఉష్కాపురి పట్టణం అనే పట్టణం ఉన్నది ఉష్కపురి పట్టణాన్ని పరిపాలించినటువంటి వాడు వరదరాజు వరదరాజు భార్య వరద సుందర దేవి సంతానము కోసము తపసు పట్టే మరి తప్పకుండా దానికి ఫలం మా ఉన్నది ఇచ్చెత్తనని పార్వతి దగ్గరికి అత్తున్నాడు ఆ శంకరుడు బామా పార్వతి ఏమిటమ్మ బామా 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 ఏమిటమ్మ బామా బామా అయ్యో రావు రావు బామా బామా ఇక్కడికి తగ్గేరా బామా ఒక నగరముడో బామా మాడి బాలం ఉండే బామా మాది వర సుందరాత బామా ఆది వరద సుందరాత బామా అయ్యో పిల్లలు లేకుంటే బామా మాది పీటి చెందినదే బామా ఊరి బాలలు లేకుంటే బామా మాది పమరు చెందినదే బామా నేను సంతుమిచ్చుటానికి నేను పోత ఉన్నానమ్మా బామా పార్వతి సంతానమిచ్చుటానికి పోతున్నా నేను అత్యంత వరకు కైలాసం ఉండు అంటుండు ఆ శంకరుండు ఇక్కడికి దగ్గర ఉష్కపురి పట్టం నువ్వుల వయ్యరా ఆడిబాల ఉన్నది వరదాసుందరి కొడుకులు లేక కొట్టి కట్టబడ్డది బిడ్డారు లేక బాధపడతం ఉన్నది నాదా ప్రాణేశ్వరను ఉష్కాపురి పట్టం వయ్యి ఉనగని ఆడిబాల ఉనగి వరదాసుందరికి కొడుకులు లేక బిడ్డలు లేక ఎప్పుడు తవ్వు వచ్చిందా సంతాన పనమిచ్చి రావయ్యా ఓ ప్రాణదా మని పార్వతి ఎప్పుడు సలహాలు చెప్పాను లోకాల శంకరుడు కచ్చబల్ల ఊపిది కైమని తరిచి పుట్టమని జ్ఞానం పలికి మాటలు మంత్రాలు మరి చెట్టుకి తెలుసు ఎల్లల్ల వేదాలు కొల్లసిన మంత్రాలు అది విండు ఆగో సక్కదనాల సుక్క సందమామోరే మారువేషం కట్టుకొని ఆ ఉష్కపూరి పట్నం అత్తున్నాడు ఆ శంకరుడు రామానే రామానే రామారామో
శంకరుడు కోరుకున్న కొడుకుల వరం ఇత్తనాని శంకరుడు ఎప్పుడన్నాడో? ఆడల్ల బుద్ధి చూడు, నాకు కొడుకులు ఇత్తవు గాని ఒక బిడ్డ కావాలన్నది. బిడ్డ కావాలంటే అల్లకల్లా బిడ్డ పొలం ఇత్తగాని బిడ్డ తోట నీకు కట్ట ఉంటది. ఇప్పుడు బిడ్డను కావాలంటే కొడుకులు నీయ, కొడుకును కావాలంటే బిడ్డనియ్య. కావలసి ఉంటే నీకు కొడుకులు పుట్టి కోడలు వచ్చినాక తర్వాత మళ్ళీ ఎప్పుడన్నచ్చి తప్పక బిడ్డని ఇత్తనంటుండు ఆ శంకరుడు. అటువంటి శంకరుడు ఎప్పుడైతే అన్నాడో, మరి ఒక్క కొడుకు కావన్నా ఇద్దరు కావన్నా అని శంకరుడు అడిగితే అటువంటి వరద సుందరి ఏమన్నది నాయన్న, ఎంచంగా పెంచంగా ఏడుగురు కొడుకులు కావాలంటుంది. మెచ్చిన బిడ్డ మెచ్చివరం ఇత్తున్నానని అగో పిరికడు బండారు తీసిండు, పిరికడు ఊబిది తీసి రెండు కలిపి ఓడి పట్టమన్నాడు. ఓడి లోపల చేసే అగో ఏడుగురు కొడుకులు కొడతారు పొమ్మంటున్నాడు ఆ శంకరుడు. శంకరుడు ఏడుగురు కొడుకుల వరం ఇచ్చిండు అంతర్ధానం అయ్యప్పుడు ఆయన వరద సుందరి కిలకిల నవ్వుకుంటా ఓడి లోపల పరుములు పట్టుకొని రామ రామ కోదండ రామ కోదండ రామ సుందరి దేవి శంకరుడు ఇచ్చినటువంటి యొక్క ఊబీని పాలల్లానే కలుపుకున్నది కోదండారా, నా కన్న తల్లి దాగుతున్నదే కోదండారా, అఖిలాంత కోటి బ్రహ్మాండ నాయకురాను అది పరాశక్తి ఓ పార్వతి దేవి, నీ యొక్క భక్తురాను నేనని పార్వతికి దండం పెట్టి పరమేశ్వరునికి దండం పెట్టి పాలల్ల ఊబిది కలిపి సుందరి
ఏవో ఎప్పుడు ఆయన కోటంతా సంబరం చేసుకుంటుండ్రు. అటువంటి ఒక రాజు పట్టణం మీద ఒక నా పార్వణ్ణి విరిచి నగిర మెడకేసి నాకు కొడుకులు పుట్టేదాకా ఎవరు ఏ పనికి పోవద్దు, భజనలు చెయ్యాలి, భగవంతుని వేడుకోవాలి అని ఆర్డర్ పత్రం రాసి పంపుతున్నాడు వరదరాజు. పల్లె పల్లెలు పట్టణాలన్నీ ఏకమైన లేక లేక మన రాజుకు పిల్లలైతున్నారట, అందరూ సంబరంతో భజనలు చెయ్యాలి, అందరూ పాటలు పాడాలి అనుకుంటే ప్రజలంతా ఆనందంలోంటి పాటలు, శంకరా శంకరా ఓంకరా శంకరా పార్వతి జగదీశ్వరా, ఓంకరా శంకరా పార్వతి జగదీశ్వరా, అయ్యో ఓంకరా శంకరా పార్వతి జగదీశ్వరా, ఓంకరా శంకరా పార్వతి జగదీశ్వరా, ఓంకరా శంకరా అదిలోన శంకరా, ఓంకరా శంకరా ఎక్కడల్లా ఉన్నవో ఏ దేశం ఉన్నవో, కోటి వేల ప్రజలు తొంగు వట్టి వేడిరి, నా లక్ష వేల ప్రజలు ఆరతిచ్చి వేడిరి, లక్షల మంది ఆరతిస్తున్నారు. అటువంటి ఉష్కాపురి పట్నం లోపల శివ భజన జరుగుతున్నది. అగో మంచి సుముహూర్తము మంచి గడియల్ల నా వరద సుందరి ప్రసవేదనతోటి బాధపడుతున్నదయ్యా. ఓ లోకులారా ఒక వరద సుందరికి ఉండి కొండలో నొప్పులచ్చి దెబ్బలో ఏలిపేలి, తొమ్మిది గడిదలు ఎప్పుడు పట్టంత పదిపై బాలంతో రూపాయి కాలు చేతులు దన్నమై కంటి బొక్కలు చేయలి, అమ్మా దాజులారా అమ్మమ్మ తాగలేని తాగలేము దూరం తాడేరాశ్వరా, ఓ తండ్రిగా పిల్ల బయట వాడితే సుందరికి కొండల నొప్పుల దెబ్బలు ఏడుపోయిందని నేను ఎప్పుడు వాడాల మాదే ఓ జలకరాజు బట్టల బాగాలు బయట వచ్చారు, రాజమల్లూరో కళ్ళ చూసి కోమలంగి నాకు ముద్ర, కోమలంగి నాకు ముద్ర, కొడుకు పుట్టేనే బాల కోమలంగి నాకు ముద్ర, కోమలంగి నాకు ముద్ర, కోమలంగి నాకు ముద్ర, కొడుకు పుట్టేనే కోమలంగి నాకు ముద్ర, కొడుకు పుట్టేనే బాల కోమలంగి నాకు ముద్ర, మగవలారా మీరు వంత మగవలారా బాబా, మగవలారా మీరు వంత ఏడగూరా దాటి బామలే అల్లల్లో నేరల్లో, నా శవుల్ల ముక్కుల నూనెలేస్తారే అల్లల్లో నేరల్లో, నా శంపజాడలు వత్తుతున్నారే అల్లల్లో నేరల్లో, అయ్య మాడవీధరా నూనె పోసిరి అల్లల్లో నేరల్లో, అల్లో మాడకల్లరా అంట వట్టిరే అల్లల్లో నేరల్లో, ఎప్పుడైతే ఏడుగురు కొడుకులు పుట్టిరో ఆ ఏడుగురు పిల్లగాళ్ళకు ఏడు తొట్టెలు కట్టిరి, నా శంపొత్తు ముక్కెత్తురమ్మో అమ్మా, నా శంపదడ రత్తుతున్నదే అమ్మా అమ్మా, కొట్టెలు కట్టడంలో నా పట్ల మీద ప్రజలంతా సంబరపడ్డారు సంతోషపడ్డారు, వరదరాజు సంబరపడ్డాడు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు వరాన పుట్టినటువంటి వర కుమారులు, అటువంటి ఏడుగురికి ఏడు బంగారు తొట్టెలు కట్టి నా ఏడుగురు దాసళ్ళు లాలి పాట పాడుతున్నారే ఓ తల్లు లాలో, బాధ వాడుతున్నా లాలి నా గిరికల బంతి లాలమ్మ లాలి, కెలింగ నిద్ర ఓరా లాలమ్మ లాలి, అయ్యో పాడేటితో పాట ఊరి పాడేటితో పాట ఊగేటి ఉయ్యాల బంతి నా గిరికల బంతి లాలమ్మ లాలి, పలింగ నిద్ర ఓరా లాలమ్మ లాలి, మలారి ఉన్న వాళ్ళు మలారి
ఉడుకు ఇయాల గట్టినామో వరి ఉడుకు చేతుకు ఇయాల గట్టి ఉయ్యాల గట్టి ఊగుమాని మీ అమ్మ ఉల్లేక పాయే పల్లేక పాయే పండుకున్నానే పిల్లగాలేమో పండుకున్నానే పిల్లగాలేమో ఒక కన్నూర ముద్ద ఉన్నారు ఒక కన్నూర వ్యర్థ ఉన్నారు నా పట్టుబట్టారు చెప్పుతున్నారు ఇక పొత్తులైతే వ్యర్థ ఉన్నారు ఇరవై ఒక్కార దీనమైతేరా నా దగ్గరికి వర్త ఉన్నది నా ఊరు ఊర భావనలానే ఊరుపారాని వెళ్తూ ఉన్నారు ఇక తాను తీర బ్రాహ్మణైతేరా ఇక దయతో తీర వెళ్తూ ఉన్నారు ఊరూరు బ్రాహ్మణ ఊరుపార విరిచిరి తనూరు బ్రాహ్మణ దయతో విరిచిరి ఊరూర ఉత్తరారేసిండ్రు పల్లె పల్లె పత్రారేసిరి అటువంటి వరద రాజుకు ఏడుగురు కొడుకులు పుట్టిరి ఇయ్యల సంబరం ఉన్నది సంతోషం ఉన్నది అందరచ్చి భోజనం పోంచేసి పొమ్మంటున్నారు ఓడో గులారు కొడుకుల పేరు పెట్టింది ఆ బ్రాహ్మణకు భట్టరాజులకు దానము ధర్మము చేసి అటువంటి కొడుకులు ఇంతింత పిలగాళ్ళు అంబ సాగుతున్నారు అంబ సాగిన పిలగాళ్ళు తప్ప తప్పగా అడుగులేసిరి అడుగులేసిన పిలగాళ్ళు ఐదేళ్ల బాలైతున్నారే ఓ తల్లు రాను ఐదేళ్ల పిల్లగాళ్ళు ఎప్పుడైరో వరదరాదు సంబరపడి ఎంత విద్యావంతుడు తండ్రి అయినా అగో కొడుకులకు విద్య రాదు తండ్రి దగ్గర ఎంత బుద్ధివంతురాదు తల్లి అయినా అగో బిడ్డకు బుద్ధి రాదు తల్లి దగ్గర గురుకులం లోపల పాఠశాల లోపల నా కొడుకులను దోలుకొని పోతాను కొడుకులను దోలుకొని పోతాను ఏడుగురు కొడుకులను ఎంబడల్లా పెట్టుకున్నాడు ఇక్కడికి దగ్గర పప్పు కొండల్ల గురుకుల పాఠశాల పాఠశాల భేటీకి వరదరాజు పోత ఉన్నాడు గురువల్ల కన్న దూచరా ఏడుగురు రాజులను ఎంబడల్లా పెట్టుకున్నాడు వరదరాజు వస్తున్నాడు ఎదురుగా గురుగురు దెబ్బ దెబ్బ వస్త ఉన్నాడు వలుపాల తిరిగినాడు వందనాలు పెట్టినాడు దపాల తిరిగినాడు దండమూలు పెట్టినాడు నీకే బదలయ్యా రామ రామ నేనల్ల వస్తున్నయ్యా రామ రామ రాజా నీకేం బాధ ఈగ కాలుతోటి మొదలావు చేస్తే ఇరవై మంది శిష్యుల వంప బోధన మీరెందుకనెత్తింట్రని పదెళ్ళ పప్పటి వట్టి ఐదెళ్ళ హారతి వట్టే కుల పాఠశాల లోపల తులసి మీద కూకుండమంటే వరదరాజు కూసుండి ఏమి చెప్పుతున్నాడు ఆ గురువుకేమో రాజ్యం నాది దేశం నాది పట్టణము నాది పరగణ నాది ఎన్ని ఉన్నా గాని కొడుకులకు విద్య బుద్ధులు నేర్పాలంటే తల్లిదండ్రుల దగ్గర రావు ఆగో గురువే దైవంగా భావించినటువంటి వాడే ఆనందమైనటువంటి ఒక బాలుడైతాడు నా ఏడుగురు కొడుకులను నిషేధ పెడుతున్నాను అన్నాడు ఆ రాజు నేడు ఏడుగురు కొడుకులను గురువు చేతులు పెట్టి విద్యలు నేర్పు బుద్ధులు నేర్పు అని చెప్పి వరదరాజు ఎప్పుడైతే ఇంటికి వచ్చానో అటువంటి పిలగాళ్ళు ఆట నేర్చిన వాళ్ళు పాట నేర్తున్నారు సారొక్కడ చెప్తే పిలగాళ్ళు రెండంటున్నారు అగో ఇంతింత పిలగాళ్ళు పన్నెండేళ్ల పిలగాళ్ళు ఎప్పుడయ్యో నా గుర్రపు సారి బల్లెపు సాధన బాగు సాధన ఏడేడు పద్నాలుగు విద్యలు ఎల్ల నేర్తున్నారయ్యా బాధలేమో పిల్లగాళ్ళు అనేకమైన విద్వాంసులై అష్ట విద్యల్లో ప్రావీణ్యం ఘటించిరి అనేకమైన వేద వేదాంగాలు చదివిరి నాలుగు వేదాలు చదివిండ్రు పద్దెనిమిది పురాణాలు చదివిండ్రు అనంత బాంగోలోపము తండ్రివారు గురువుకు గురుదక్షిణగా ఆగో ఏడుగురు కాళ్ళ మీద పడ్డరు ఓ గురువుల వారు మాకు విద్యలు వచ్చినాయి మాకు బుద్ధులు వచ్చినాయి గురుదక్షిణగా ఏమి కావాలనయ్యా రామరామో ఏమి కావాలనయ్యా రామరామ అడుగుండి పెద్దలారా పెద్దలారా కోరిన దాని విత్త పెద్దలారో మా తండ్రి వరవరాజు రాజ్యాలకు చక్రవర్తి మా తండ్రి దగ్గర ఎంత ధనము కావాలంటే అంత ధనము తెస్తాం మీకు ఏం కావాలో కోరుకోమంటున్నాడు ఆ ఏడుగురు పిల్లలు
నాటి కాలం లోపల ధనానికి ఆశించిన గురువు లేడు. ఆగో బుద్ధిమంతులై మీరు చదువుకుంటే నా గురువు కీర్తి ఉద్ధరియాలే. నా కొడుకులాలే మీరు సక్కంగా రాజ్య పరిపాలన చెయ్యాలి. నీతి తప్పకుండా నడవాలే. నా కొడుకులాల రానున్న భూలోకం లోపల అనేకమైనటువంటి పేరే ముందుగాల ఉంటది. ధనము సంపాదించిన ఎంబడి రాదు. కారు కన్న తండ్రి కట్టెలే చుట్టాలు. అగ్గే ఆత్మ బంధువు ఎన్నేళ్లున్నా ఎంత సంపాదించినా ఎంత సంపాదించినా కూటి కొరకే, ఎన్నేళ్లు బ్రతికిన కాటి కొరకే. ఎప్పటికైనా అక్కడోళ్ళము గాని ఇక్కడోళ్ళము కాదు నా కొడుకులారా. అటువంటి గురువుకు దండం పెట్టి గురువు నీతిగా బతుకుమని అదే నాకు కష్టం పొమ్మనంగానే ఏడుగురు పిరగాళ్ళు ఎట్లా పోతున్నారు. మల్లే చెట్టుకి నీకెళ్ళి మదానో నా వయ్యారి, మదానో నా వయ్యారి, పోయేటోళ్ళు ఎవరోయ్ మదానో నా వయ్యారి, మదానో నా వయ్యారి, ఏడగూరు బాలలేమో మదానో నా వయ్యారి, మదానో నా వయ్యారి, నా పెద్ద కొడుకు ఎంబడాట మదానో నా వయ్యారి, మదానో నా వయ్యారి, నా పానాపారాజు చూడే మదానో నా వయ్యారి, మదానో నా వయ్యారి, పెద్ద పిల్లగారి పేరు బాణపు రాజు. అటువంటి ఆరుగురు తమ్ముని ఎంట పెట్టుకోని ఎప్పుడొచ్చనో ఆగో ఆవరద రాజు కళ్ళ చూచిండు ఆనందమైనటువంటి పిల్లగాళ్ళను. చదువు శాస్త్రం బాగున్నది అని సక్కదనాల పిల్లలను తెచ్చి లగ్గం చేస్తున్నాడు ఆ రాజు నేడు. పెద్ద కోడలి పేరు దుర్గా సుందరి. ఆ పిల్ల పేరు చెప్పితే పొడిసేడు పొద్దులే మెరిగేడు దియ్యోలే పున్నమయ్యని పూసిన తంగడి. అటువంటి యొక్క ఏడుగురు ఓడన్లు ఎప్పుడొచ్చిరో, ఏడుగురు కొడుకులు ఏడుగురు ఓడన్లు, ఇంటి నిండరా బాగానేమో రామారామో, ఓయ్ మంది బాగా ఉన్నారయ్య రామారామా, నా సక్కనొక్కరా ఆడి బాల రామారామో, నా కన్న తల్లిరా కన్నా దూచ రామారామా, కన్న తల్లి కన్న దూచిల్లి, ఇంతమంది కొడుకులున్నారు ఇంతమంది కోడళ్ళు ఉన్నారు, ఇంతమంది లోపల ఆడివిల్లన్నా లేదు రామారామా. నాయన నానకొక్క ఆడివిల్ల లేకపోయే అన్నాడు శంకరుడేమన్నాడు, రానున్న కాలం లోపల నాకు బుద్ధి ఉండి నీకు బుద్ధి ఉంటే తప్పకుండా ఇస్తానన్నాడు అభయమిచ్చే. మరి నా కొడుకులైతే పెద్ద పెరిగినరు, కోడళ్ళు అయితే ఇంటికి ఆడున్నారు. కొడుకులు కొడుకులు అవుతారు, కోడళ్ళు బిడ్డలైతారా? ఏనాటికైనా గాని ఒక అడవిల లేకుంటే నా మనసు ఆగుతలేదు. ఏదన్న ఉపాయం చేసి భగవంతుని వేడుకొని నేను తప్పక అడవిలను తెచ్చుకుంటానంటుంది వరదా సుందరి. భర్తకు చెప్పి ఆగో పదేళ్ల పబ్బతి పట్టింది, ఐదేళ్ల ఆరతి పట్టి, కొడుకులకు చెప్పి కోడళ్లకు చెప్పి, మరి శంభుని గుళ్ళల్లా కొడుకుల కోసం తపస్సు పట్టిన. నాకున్నది అచ్చ వల్ల తోట, నిచ్చ వల్ల తోట, బొడ్డు వల్ల తోట, బోసంగి వల్ల తోట, సర్వసంపంగి దేవ గన్నెరు పూల తోట ఉన్నది. ఆ తోట లోపలే భగవంతుని వేడుకుంటా ఎక్కడ దేవుడు ఉంటే అక్కడనే మొక్కవచ్చు. నా గుడి లోపల ఉన్నాడు దేవుడు, గుడి వెనుక ఉన్నాడు దేవుడు, గుడి ముంగటున్నాడు దేవుడు, ఎందుకలడందు లేడని సందేహం లేదు. అగో సర్వాంతర్యామి చక్రి అన్న మాటలు ఎవరైనా విన్నోళ్ళే ఉన్నారు. అందుకొరక నేను ఆ యొక్క తోట లోపల ఉష్క తోట లింగం చేసి భగవంతుణ్ణి వేడుకుంటానంటుంది ఆ బాల నేడు. అటువంటి వరద సుందరి తడివెడి తడివెడి తానము చేసి అచ్చమల్లె తోటలకు, నిచ్చమల్లె తోటలకు, నా రాగి మొంటె లోపల అటువంటి యొక్క తుమ్మి పూలు పట్టుకొని, ఆ యొక్క త్రిలింగ దళాలు పట్టుకొని, అటువంటి యొక్క మైసాచి పొగలు పట్టుకొని బాల ఎట్లా పోతున్నది. Hello.
ఒక్క వచ్చ మెల్ల పురుడు ఇచ్చ మెల్ల పూలు పొట్టి మెల్ల పూలు పోసంగ మెల్ల పూలు దేవా గన్నేరు పూలు పట్టుకోరి మెల్ల తోట నిత్త మెల్ల తోటల వేడుకచ్చు ఒక వరద సుందరి దేవి పుష్క తోడు లింగాన్ని లింగమన్న చేసే పాదెల్ల పంపాది పంపదూరు వట్టే వైదెల్ల వారాది వారదూరు వట్టేద వలనాడు సంగామ ఎక్కడా ఉన్నావా నాదికు అయ్యా వలనాడు సంగమయ్య ఎక్కడ పోది బాళ్ళ కత్తుల్ని బతుకమ్మ పండుగ పెద్దల కత్తుల్ని పెద్ద రమత నా ఎందుకల్లి గౌరమ్మ కొంట పోవడానికి వాడి విల్ల లేదు వాడి విల్ల లేపాయే వాడి విల్ల లేపాయే ఎల్లి ఉండి ఎందుకు ఏది మీద నాకేమి వాడి వాళ్ళ వల్ల సుందర దేవి కలకల కలకల కన్నీరు తీస్తుండవు అనంగదేవి ఎక్కడికి వాళ్ళమైతుంది ఆమె కన్నీరు అటువంటి వరదేవి సుందరి దేవి భగవంతుని కూర్చి తపస్సు పట్టిటల్లకల్లా అగ లోకాల శంకరుడు కొడుకుల వరానికి పోయినప్పుడే అన్నాడు నీకు కొడుకులను ఇస్తున్న క్షేమంగా ఉంటావు కాని బిడ్డను అడుగుతున్నావు ఒకవేళ బిడ్డని గిట్ట నీకు ఇచ్చినట్టయితే ఏడు గడజలకు ముందు తల్లిదండ్రులు చచ్చిపోతారు నువ్వు చచ్చిపోతావు నీ భర్త చచ్చిపోతాడు అని శంకరుడు ఆనాడంటే అమ్మవారు ఏమన్నది నేను చచ్చినా మంచిదే నా భర్త చచ్చినా మంచిదే నాకు తప్పకుండా ఆడు ఇల్ల కావాలన్నది అందుకొరకే శంకరుడేమన్నాడు మరి నీ కొడుకుల సంబరం చూసి కోడళ్ల సంబరం చూసి తర్వాత అడుగుతా ఇస్తానని చెప్పిండు మరనాడు శంకరుడు ఇక బతుకంటే భారం అయిపోయింది సావంటే సంతోషమైంది కొడుకులను చూసిన కోడళ్లను చూసిన రాజ్యం చూసిన భర్తను చూసిన ఇక ఒక అడవిళ్ళను కన్నాక నేను చచ్చిపోతానా భర్త చచ్చిపోతాం మేము చచ్చినా మంచిది అనుకోని మనసు చిన్నంగా చేసుకోని భగవంతుణ్ణి వేడుకున్నటల్లకల్ల లోకాల శంకరుడికి మాల్యమాయ అబ్బబ్బబ్బా వరద సుందర దేవి చిన్నది కాదు మరి నా ఇచ్చనే పోయి అడవిళ్ళని గిట్ట ఇచ్చిన అంటే అయ్యా ఒక ఐదేళ్ళైనాక చత్తానంటది లేకుంటే పదేళ్ళైనాక చత్తానంటది అలనాటి మాట అట్లాగే ఉండాలి ఏడెల్లా ఏడు గడిజల పిల్ల ఎప్పుడైతుందో ఏడు గడిజల పిల్ల అయినాకనే తల్లిదండ్రులు చత్తారని చెప్పిన వాళ్ళు అదే ప్రకారంగా చత్తారు నేను మాత్రం పోను అని శంకరుడు రాజేమీ చేసే రామో రామా శంకరుడు రాజేమీ చేసే రామో రామా ఊరి కనకన గంటలు కొడతా ఉన్నదే రామో రామా శంకులు బట్టి పచ్చబల్ల ఊపిది కైమం ధరించి పొచ్చని మన్ను తీసి భూమి మీద రాగొట్టావంటే రామో రామ పుట్టు పుట్టు పుట్టుర పుట్టు అంటేను రెండు గంధావెరుండ పచ్చులు పుట్టాను ఐదు రెప్పల కన్నుల చూస్తా ఉన్నాడు నా ఊపిది రేఖలు కొడతా ఉన్నాడు లోకాల శంకరుడు పచ్చబల్ల ఊపిది కింద కొట్టంగానే పుట్టు అంటే రెండు గండ వేరుండ పక్షులు గండ వేరుండ పక్షుల వేరే ఎప్పుడైతే ఊపిది చల్లెను ఊపిది రేఖలతోటి గండ వేరుండ పక్షులు అలాంటి యొక్క వరద సుందర దేవి దగ్గర దాని ఓళ్ళ మీరు రెప్పలు దులిపితే ఆ ఊపిది పడుతుంది ఊపిది తింటే ఆడేమిల్లాను కొడతాడంటాడు ఆడేమిల్లాను కొడతాడంటాడు అయ్యో దైవం రాజోనంద ఎప్పుడైతే శంకరుడు అనతి కట్టు కట్టెనో రెండు గండ వేరుండ పక్షులు రెప్పల మీద ఊపిది రేఖలు పట్టుకొని రెప 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 రెక్కలు కొట్టి తెల్లని తెప్పల్లకే నల్లని మబ్బల్లకే నీ యొక్క ఆకాశం మీనికే రెండు పక్షులు వస్తా ఉన్నాయి రెండు పక్షులు వస్తా ఉన్నాయి అయ్యో అయ్యో దైవామ రాజోనందన రెండు పచ్చులు ఎప్పుడొచ్చానో పొంగు దాపుకోని వరద సుందరి కైలాసపతిలో కాల శంకర అని ఎలుగెత్తి కీకలు పెట్టే సమయంలో పొంగుల పాల ఉపిదేదులు పేర పొంగుల పాల ఉపిదేదులు పేర అటువంటి శంకరుని మాయసీత రెండు గండ వేగుండ పక్షులు ఆ రెక్కల మీద ఊపిది రేఖ ఎప్పుడు కొట్టాను శంకరుడు ఆ అరిబాల వరద సుందరి కొంగు దాపుకొని నిలుచున్నది ఆ ఊపిది రెండు రెక్కలతోటి ఆ వరద సుందరి కొంగు లోపల దులిపి వెళ్లిపోతున్నాయి గండ వేగుండ పక్షులు
అలనాడు కొడుకుల కోసం పాలల్లో కలుపుకొని ఊపిరి తాగినట్టు ఈనాడు కూడా ఇంటికి వచ్చింది మొగనికి దండం పెట్టి కొడుకులు విరుచుకొని కోడళ్ళు విరుచుకొని అగో అడవిల్లంటే నా కొడుకుల రానున్న కాలం లోపల మీరు ఇల్లు కట్టేది ఉంటది మేడలు కట్టేది ఉంటది పరాయి పిల్ల గాజులు పెడితే పైకాలు చేటు పమలు చేటు అందుకొరకే నా అడవిల్లను నేను కంటున్నా కూరాడు పెట్టడానికి కూకుండో పెట్టడానికి అగో అడవిల్ల లేకుంటే గడక దోషం కొడక అని సంతోషపడి సంబ్రపాడి పాలల్ల కలుపుకొని ఆ భగవంతుని యొక్క ఊపిది అగో అమ్మవారు తాగుతున్నదయ్యా ఓరో తులారా అమ్మవారు తాగటల్లకల్లా ఆనాటి వారికి ఒక 9 గడియలు ఈనాటి వారికి 9 నెలల ఆ కన్న తల్లి వరద సుందర దేవికి కొండలోన నప్పుల చెరో తందాన తాన కొండలోన నప్పుల చెరో తందాన తాన నా తెప్పలవల దేని పాయరో తందాన తాన నా అడివాల చూడరాదురో తందాన తాన ఏ అమ్మవారు చూడరాదురో తందాన తాన శుక్రవారం ఉన్నది కొడుకో తందాన తాన నా సక్కనొక్క గడి ఎల్లరో తందాన తాన చెలు సక్కనొక్క గడి ఎల్లరో తందాన తాన చెలు కడక్కడ మహావరు అరద సుందరి లోకాల శంకరుని వేడుకునే కొండలోనే తప్పులచ్చే దెప్పేలోనే తేలిపోయే అడవిల్ల ఉట్టవట్టే రామరామ గని గంటలే రామరామ నా ఊగుతా ఉన్నయేమో రామరామ నా మోగాలి గంటలే రామరామ నా మొగుతా ఉన్నయేమో రామరామ మూగని గంటలు ఊగుతున్నాయి మోగని గంటలు మోగుతున్నాయి మిన్ను కావురు కప్పే మిరుగుళ్ళ వర్షం గురించే పట్టవడని సుక్కలు జల్ జల్ అని నా సుక్కలన్నీ రాలబట్టే రామరామ గడియైతే ఉన్నదియా రెండో గడియలు గడియలైతే ఉన్నాయ్యా మూడో గడియలు గడియలైతే ఉన్నదియా ఏడుగురు అన్నలే ఏడుగురు వదినడు చెల్లె పుట్టే నాయరో సంబరాపడ్డను దోషిల్ల తోడిరో ముచ్చారు దానము ముచ్చారు దానము దానమిత్త ఉన్నారు పగుడాలు దానమే దానమిత్త ఉన్నారు చెల్లమ్మో ఏమమ్మ చెల్లెలానే రామరామ అన్నయ్యా లేక 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 మనకొక్క చెల్లె ఉట్టే అని సంబరపడ్డరు సంతోషపడ్డరు అగో మూడు మూడు ఆరు గడియలు నిండిపోతున్నాయి ఓ లోకులారో ఆరు గడియలు ఎప్పుడు నిండనో ఆరున్నొక్కటి ఏడు ఏడు గడియలు నిండల కల్లా యమకింకరులు నాయన్న పరిగత్తులు పట్టుకొని ఇద్దరు యమకింకరులు నా ఎత్త బయలుదేరి వస్తున్నారే ఓ రామ రామో ఏడు గడియలు ఎప్పుడు ఇల్లియో పిల్లని ఎప్పుడు కన్నదో యమకింకరు ఒక ఎప్పుడు దోరుతున్నదో రామ రామ కోదండ రామ కోదండ రామ బట్టలు వస్తా ఉన్నది కోదండారామే పరిగా చూలు పట్టుకున్నరే కోదండారామే సెలి బగ్గాలు పట్టుకున్నరే కోదండారామే సిద్ధాలోగా వెళ్ళవచ్చిరి కోదండారామే కోదండారామట్లు ఎప్పుడు వస్తారో వాడి బాల మొక్కడిన వర్రాసులు జరిగి గుండెలు గుబ్బిలమని కార్యాలు చల్లవని వని నాడు లోకాలు శంకరు చెప్పిన మాట గుండెలు గుబ్బిలమని ఓ దేవుడు కార్యాలు చల్లవని ఓ దేవుడు కార్యాలు చల్లవని ఓ దేవుడు నాడు మనకి అడుగుల కొడుకులు ఇచ్చినప్పుడు ఒక వాడి పిల్లని వంట వాడి పిల్లని ఉడితే మీరు భార్య భర్తలు ఇద్దరు చచ్చిపోదురు పిల్ల పుట్టి ఏడు గడియల్లో కాని చెప్పిర్రు ఏమయ్య ప్రాణ వాడి బల చూడు అదేమో నాయన బిడ్డన కళ్ళ చూసేవో దేవుడు పిల్లలకు పిల్ల
అనే ఓ దేవుడు బాబుగారి కడుపుకి ఎందుకు అనగత్తివి కానిరాత నేను నేను కానిలేదురా పువ్వులందు దక్కన రకలందు దక్కన వయ్యో అని విత్తరం బిడ్డలు చదువుకుంటారా తల్లి కోరుతున్నది కొడుకురా విత్తరా కుమార అటువంటి ఆడి బాల కల 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 కంట తడబెట్టింది యమకింకరణ కళ్ళ చూసి డెలకల్లా గుండెలకు బెలు ఉన్నాయి కార్జాలు జల్లు ఉన్నాయి చేతుకున్న భర్తను విలిచింది ఏడుగురు కొడుకుల విలిచింది ఏడుగురు కోడన్ల విలిచింది అగో యమకింకరణ అత్తూరు వాళ్ళ నాడు నేను శంకరునికి మాట ఇచ్చిన నేను వెళ్ళిపోతున్ననాదో ఇక నీకు నాకు ఎడమాపు అవుతుంది నాదా నాదో నేను చెల్లిపోయినాక నాదా గడియ లోపల నువ్వు చెల్లిపోతావు అగో అలనాటి ముచ్చట ఇది మారదాకా నీకు చెప్పలేదు మనం ఇద్దరం వెళ్ళిపోయే కాలం వచ్చింది అంటే కల్లా రాజు గడగడ గడగడ కాత పెట్టి తెల్లని గుడ్లకు తెచ్చిండు కోపం ఎర్రని గుడ్లకు ఎత్తిండు కోపం పియ్యవడి పళ్ళు పిండి పడ కొరికా రాజ్యం పెద్దదున్నది దేశం పెద్దదున్నది ఏములేడికెళ్ళత్తలో నీ జీవనం ఏడికెళ్ళి పోతుందో ఒంటి తమ్మం మేడగట్టి గారెముండ్ల కోట లోపల అగో చుట్టూరుగా అగ్ని గుండం తోడిస్తా అగ్ని గుండం లోపల అనేకమైన అగ్ని జ్వాలలు ఉట్టిస్తా 60 మంది కావలి కాళ్ళని పెడతా నీకు ఎవలెట్లా అత్తరో నిన్ను చూస్తానంటుండు అవరద రాజు ఒంటి తమ్మ మేడగట్టిండు గారెముండ్ల కోట లోపల ఒంటి తమ్మ మేడగట్టి ఎప్పటికైతే 60 మంది బడులను ఎంబడి పెట్టి నా అగ్ని జ్వాలలు అనేకమైనట్టు రగులుతున్నాయి ఒంటి తమ్మ మేడవీన పిల్లను తల్లిని ఎప్పుడైతే ఉంచానో ఒక దినమాయే 2 రోజులాయే అగో 7 గడియల దగ్గరికి వచ్చినయే ఓ రోగులారా మంత్రకాళ్ళ పెట్టిండు యంత్రకాళ్ళ పెట్టిండు ఎన్ని మంత్రాలు అయినా ఎన్ని యంత్రాలైనా ఆగో జీవెళ్ళి పోయముంగట ఎవరు రారు ఎంట కొడుకులు కొడుకులు అంటావు కొడుకులేమని కొడుకులు బిడ్డలు బిడ్డలు అంటారు బిడ్డలేమని బిడ్డలు సాధినప్పుడు కొడుకులు పెంచినప్పుడు కొడుకులు మొగడు పుట్టినాడు పెళ్ళా ఊట్టలే పెళ్ళాం పుట్టినాడు మొగడు ఊట్టలే వెళ్ళిపోయినాడు ఎవరెంట రారంటున్నది ఆవరద సుందరి అటువంటి ఎవులు అగో మాయ రూపముతోటి కళ్ళల్ల ఎప్పుడు కనలబడ్డారు అగో 7 గురు కొడుకులా బలవిల్తున్నది ఇక 7 గురు గోడందరూ బలవిల్తున్నది ఇక కొడుక రార కన్న కొడుక కుమారో కొడుక నేను వెళ్ళిపోత ఉన్నా కుమారో నాకు లేక లేక ఒక్క బిడ్డ కుమారో ఇయ తల్లి లేని పిల్లనేమో నా కొడుకా ఇయ తండ్రి కూడా ఉండవాడు కుమారో నా బిడ్డ తోడ పుట్టినోళ్ళు కొడుకులారా మీరు 7 గురు అన్నరేమో కొడుకులారో ఇయ తల్లిదండ్రి మీరు ఆయి కొడుకులారా మీరు చెల్ల నల్ల వెంచవాలే కుమారో అయ్య కొడుకులారు కళ్ళ చూచే ఆ తల్లిరా నా కోడళ్ళ కళ్ళ చూచే ఆ తల్లిరో నా బిడ్డలారా బిడ్డలారా బిడ్డలారో మీరు 7 గురు కోడళ్ళే బిడ్డలారో నేను వెళ్ళిపోతా ఉన్న బిడ్డ బిడ్డలారో ఇక అన్న బిడ్డ ఉంటదేమో బిడ్డలారో మీరు చెల్లెరోల వెంచరేమే బిడ్డలారో మీరు బిడ్డరోల చూపుకోండే బిడ్డలారో నా కోడన్నానయ్య నేను వెళ్ళిపోతున్నా నా భర్త చచ్చిపోతాడు నా బిడ్డ ఉంటదే కోడన్నారాని కోడన్నకు 10 ఏళ్ళ బబ్బది పడుతున్నది నా కొడుకులారా నా కొడుకులారని తోడ పుట్టిన చెల్లె నా కొడుక నీ కూడా పెరిగిన నీ చెల్లె నా కొడుక తోడ పుట్టిన తోడు దొరకదిరా
కొంటే భూములు దొరుకుతాయిరా, కంటే కొడుకులు ఉడతారా, చేసుకుంటే పెండ్లాము దొరుకుతాయిరా, చనిపోతే ముండలు దొరుకుతారు. మా కొడుకులాల తోడ ఉట్లా తోడు దొరకబోదు కొడుకులాల, ఇప్పటికైనా అప్పటికైనా రక్తం పంచుకొని పుట్టిన నీ చెల్లె, నీ చెల్లె నష్టం చెయ్యకుండ్రి కుమారో, నా కొడుకులాది చెయ్యి చేనా బాలరా, కొడుకుల చెయ్యి చిల్లి కోడళ్ళ చెయ్యి చిల్లి, ఆ యొక్క ఏడు గడిదల పిల్లను కొడుకుల చేతుల్లరో తల్లన పెట్టేనా, కొడుకుల చేతుల్లరో తల్లన పెట్టేనా, నా కోడళ్ళ చేతులా తల్లన పెట్టేనా, ఇక కొడుకులు కోడళ్ళు రో ఏమంట ఉన్నా, ఓ తల్లి అరో సుందరదేవి నీ గర్భవాసం అందు ఇట్లాంటి వాళ్ళం అని తప్ప మేము పనికి బొంక, మేము కలలైన వద్దమాడ, మా చెల్లెను మేము తోడవుతున్న చెల్లెగా అది మా పంచ ప్రాణాలు చూసుకుంటాం, చెల్లెకు మరి కాలుకు ముళ్ళు నాడితే మేము పండ్లతో నీకెత్తాం, చెల్లె తింటే మేము తింటాము, చెల్లెవంటే మేము అంటాం, చెల్లె చెప్పిన మాటకు చెడితే లేకుంటా, చెల్లెను బంగారు పథకం లోపల బంగారు చొచ్చ కట్టి నీకన్నా ఎక్కువ మేమల్ల చస్తాము, తల్లి సేతూరో చెయ్యిరు వేసిరియా, నా కొడుకులు కోడళ్ళురో చెయ్యిరు వేసిరియా, ఈ కొడుకుల సేతూలా కోడళ్ళ సేతూలా, ఆడి విన్నాను ఆ తల్లి పెట్టేరా, కొడుకుల దగ్గర అభయం తీసుకున్నది కోడళ్ళ దగ్గర అభయం తీసుకొని అటువంటి ఒక్క వరద సుందరదేవి, యమ కింకరుడు రానే వచ్చి యమ పాశము ఎప్పుడేసిరో, విధవాలరో బాల తిరగబట్టన, అటువంటి కన్న తల్లి, ఆ కన్న తండ్రి కన్న తల్లి కన్ను మూస ముంగట శనవైతే చచ్చిపోతానంగా, కొడుకులారా కోడళ్ళారా నా కట్టగాలములో ఉట్టిందిరో, నా బిడ్డ పేరు అగో సక్కని కన్నుల సరోజన దేవని పెట్టింది ఆ కన్న తల్లి, సక్కని కన్నుల సరోజన దేవి అని తల్లిదండ్రి పేరు పెట్టి జీనం ఎప్పుడు ఇడిచిరో, అన్నగాళ్ళు అర్థుకున్నారు కడుపుకు, తల్లిదండ్రిని దాన క్రియలు చేసిరి, అగో 12 రోజుల పండుగ చేసిరి, ఆ యొక్క చెల్లెని పట్టుకొని ఏడుగురున్న దమ్ములు నోట వెంచటోళ్ళు ఆట వెంచుతున్నారే, ఓ రామ రామ, చెల్లెను ఎట్లా ఆడిస్తున్నారు ఏడుగురు అన్నదమ్ములు, రముడానే రామన్న రామ, రముడానే రామన్న రామ, రాఘవ రామయ్య రాము, రామ రామ రామన్న రామ, రముడానే రామన్న రామ, రముడానే రామన్న రామ, రాఘవ రామయ్య రామ, రముడానే రామన్న రామ, ఏడుగురు మారన్నగాళ్ళు, ఏడుగురు అన్నగాళ్ళు చోడు పెద్ద పుల్లోనే, ఏడుగురు మారన్నగాళ్ళు పెట్టిండ్రు ఏడుగురు వదినడు, అగో ఆట
మాట వెంచ పిల్లను నోట వెంచుతున్నారు. దినములు వారములు పక్షములు మాసములు వత్సరములు అగో ఇంతింత సరోజనమ్మ ఐదేళ్ల పిల్ల, ఐదేళ్ల పిల్లను కింద దించితే మన్నంటుతది. అటువంటి పిల్లను బొచ్చ వినయగిరించుకొని అగో చెల్లె తింటేనే అన్నలు తింటున్నారు. చెల్లెవంటే అన్నగాలు నిద్రపోతున్నారయ్యా ఓ లోకులారా. ఐదేళ్ల పిల్ల, ఐదేళ్ల పిల్ల ఆకిట్లు నడితే దబదబ ఉరికచ్చి పెళ్ళాల విని కోపానికి అత్తున్నా. ఏమే మీకు బుద్ధి లేదా మా చెల్లె అరుగు వీనికే ఆకిట్ల అడుగు పెట్టే అరటాకులడు వంటి పాదాలకు రాళ్ళొత్తిన మాట అనుకోని దబదబ ఉరికచ్చి ఏడుగురు అన్నదమ్ములు ఏడు పద్నాలుగు చేతులు పెట్టి నా చెల్లె పాదాల కింద పద్నాలుగు చేతులు పెట్టి నడిపిస్తున్నారయ్యా అన్నలేమో. చక్కని కన్నుల సరోజనమ్మ ఎత్త చూడరా వెరిగి నాది రామారామ, చక్కని సర్వజనమ్మ బలంగా ఏడేళ్ళ పిల్ల ఎనిమిదేళ్ళ పిల్ల ఎప్పుడు అయిందో చెల్లిన కల్లా చూసి రావు రావు నా చెల్లెలాను రామారామ. అన్నయ్యా చెల్లెకేమి కావన్నమ్మా? నేను అందరినైనట్టు బడికి పోను. అయ్యో చెల్లె చదువు శాస్త్రం నేర్చుకోవా? నేను ఇంట్లోనే నేర్చుకుంటా పో. ఓ చెల్లె సర్వజనమ్మ ఈ ఏడుగురు తోడ ఒక్కదాని ఎప్పుడు పుట్టినవో మనకి ఇంటిలో పిల్ల ఒక్క పంతులు ఈజీగా దీన్ని చదువు శాస్త్రం నేర్పుతుంది. చదువు శాస్త్రం ఇంట్లోనే నేర్పుతానని అగో బడికి పోను నేనంటే ఇంట్లోనే బడి కట్టించిరి, గుడికి పోను నేనంటే ఇంట్లోనే గుడి కట్టించి నా బడిని గుడిని ఇంట్లో పెట్టి చెల్లెను ఆనందంగా పెంచుతున్నారయ్యా ఏడుగురన్న తమ్ములు. ఇంతింత ఆ పిల్ల చదువు శాస్త్రం నేర్చి పన్నెండేళ్ల పిల్ల ఇప్పుడు ఆయన ఆ బిడ్డను కన్న బిడ్డ కన్నా ఎక్కువలు చూస్తున్నారు, అన్నగాళ్ళు చూస్తున్నారు. ఈ సంగతి ఇట్లుండగా ఏడుగురు అన్నలు ఆ ఏడుగురు వదినలు ఏమని మాటలు మాటలు అంటున్నారు, మాటలు మాటలు అంటున్నారు. అయ్యో నే రాదుడో, దాయి దాయి నాదుడా, అయ్యో దాయ గల్లా నాదుడా, నా సేమ గల్లా నాదుడో. ఇక్కడికి దగ్గర మారు పట్నం ఉన్నది, మారే మారు దేశాలున్నాయి, ముచ్చారు వారాలురో, ఇక ముచ్చారు వారాలురో. నా కుప్పరల్ల ఓజుగా నా భార్య గల్లే పోతారు, వాళ్ళు బాగానే తెస్తున్నారు. ఇక ఏడగూరు రాజులు నీ ఇంటిలో పలుంటెను, నా గుట్టకున్నరవుతురో, వరి రోజు ఓటి తిట్టరా, నా గుట్ట తంగిపోతది. నీకు భార్యము పోతనా, ఇక భార్యముకు పోతను, ఇక లాభము ఉనకత్తది నాదా. దేశ దేశాలు తిరుగుతున్నారు, వరాల ముత్యాల బేరం బాగా పెరిగింది. మేము ఏడు గుర్రాలేసుకొని బేరానికి వండి మేము వచ్చేటల్లకు సల్లంగా సంతోషంగా మేము ఆడిబిడ్డను చూసుకొని ఆనందంగా ఉంటామంటున్నారు ఏడుగురు వదినడు. మళ్ళా కూడా వాళ్ళకా ఓకే కోదండారేమే, ఏమిటే బామలార మనకి తక్కువ ఉన్నది, ఇరవై రాజ్యాలు తెప్పేడు చేసాలి కాదా కళ్ళ వడలు రాక భూములు ఎడివిని ఎడ్డమల్ల బాడి మీద బల్లమల్ల కోరుబడల కోళ్ళమల్ల అత్తపత్రులు రాగల వల్ల ఎక్కుతుడు ఎండి మాడ దిగుతుడు బంగారం దూదమడ దాని మాడు. రామ రామ కోదండారామ
వదిలిపెట్టి కొదండారా చెల్లెలు వదిలిపెట్టి ఏ ఊరికి పోలేదు ఏ పల్లెకు పోలేదు ఏ పడికి పోలేదు అరనాడు మా తల్లి ఉండగాని ఏమి మా తల్లి దామంగ మా చెల్లెని కడిదనారా పిల్లలు మా చేతులు పెట్టి వెళ్ళి మా చెల్లెని ఇది పెట్టి ఎక్కడ పోమే ఓ బామనారా చెల్లెలేంది మేము ఉండలేము మేము లేని మా చెల్లి ఉండది చెల్లె నడిచి పెట్టి మేము పోము గాని మీకంత బుద్ధి ఉన్నట్టుంటే మేము భారాలు చేయాలంటే మా చెల్లె నెంబడి పెట్టుకొని మేము భారానికి పోతాం అంటున్నారు ఆ ఏడుగురు రాజులు చెల్లెలు విరిచిది చెల్లెల చెల్లెలా దయగల చెల్లెలా దయగల చెల్లెలా సమగల చెల్లెలా తయారు కావేవే రాముద్ర చెల్లెలా ఎడుగురు అన్నాలు ఏమంట ఉన్నారు ఓయ్ సక్కని కన్నులరా సరోజనాదేవి అన్నల మాటలో చెల్లెలు విన్నారు ఓ చెల్లెలామిలు వాడినారు భారాన్ని పోమ్మంటున్నారు నిన్నిడిచి పెట్టి మేము పోము మాతోటి నిన్ను కోలకపోతాం చెల్లెని బట్టలన్నీ చదువు పొమ్మని అన్న కాదు ఎప్పుడని రోడూరు వైన రామరామో వాళ్ళు విన్నరమ్మా రామరామ వాళ్ళ గుండెలకు వెళ్ళు మారే రామరామ నా కార్యాలు తల్లు మారే నారాయణ ఇప్పుడు మీరు వింటున్న ఒగ్గు కథ సరోజనమ్మ ఒగ్గు కథ మొదటి భాగము సమాప్తం. కథకులు మిద్దే రాములు. మా రాబో ఒగ్గు కథలు శివకుమార గొలుసురాజు గౌడ పురాణం మహాందాత కరీంనగర్ గడ్డ జానపదుల బిడ్డ మిద్దే రాములు నిర్వహణ గనవర యాదగిరిరావు మొదటి భాగము సమాప్తం.